ఇక్కడ కనబడుతున్నాడు కదా, ఇతని పేరు భరత పెచ్చల్లంట. ఈ పక్కన ఇతను కామాటిపురం వ్యాపారం చేస్తున్నాడు అని అన్నాను. ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటారా, ఒకసారి వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే, అంటే సమంత గురించి అందరికీ తెలిసిందే. సమంత గురించి, సమంత ఇప్పుడు ఏదో జపమాల వేసుకుని తాను హిందుత్వంలోకి సమాధానం కోసం వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా మంది ఈ విషయాన్ని మాట్లాడుతూ, కొంతమంది హిందూ మతోన్మాదులు, కొంతమంది హిందుత్వవాదులు, కొంతమంది హిందూ మతోన్మాదులు హిందూవాదులు వింటున్నారు కదా. అందుకే ఆడి వ్యాపారం కామాటిపుర వ్యాపారం అని నేను చెప్తున్నాను మీతో. చెప్పరా ఏమైంది అయితే తర్వాత. ఈ విషయాన్ని పెద్ద భూతత్వం పెట్టి చూపిస్తున్నారు. సమంతగా మారిపోయింది మారిపోయింది హిందుత్వంలోకి వచ్చేసింది అని. హిందుత్వంలోకి వచ్చే సమంత దేంట్లోంచి వచ్చిందో మాట్లాడుకుంటున్నారు, అంటే క్రైస్తవ్యం నుంచి వచ్చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, వాస్తవమే. కానీ ఎన్నడైనా సరే సమంత ఒక క్రైస్తవ స్త్రీలా వ్యవహరించిందా? అవునరా, మర్చిపోయిన అడగడం, నీ కామాటిపుర వ్యాపారం బాగా జరుగుతుందా? ఏంటంటో సమంత క్రైస్తవాన్ని వదిలేసి హైందవంలోకి వచ్చిందా? వచ్చిన తర్వాత ఎక్కడన్నా సాక్ష్యం ఇచ్చిందా? నువ్వు చెప్పు. మీరైతే బొచ్చుడు సాక్ష్యాలు, తెల్లారితే 100 సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. రోజు రాత్రిపూట మాయావిడి పక్కింటి కుర్రాడి కేసి చూసేది, నేను ఏమీ చేయలేకుండా ఉండేవాడిని. ఒకరోజు రాత్రి కలలో ఏసయ్య వచ్చాడు, నా తొడగూటి మీద చేతితో నిమిరాడు. ఆ మర్నాడి నుంచి మాయావిడి నన్ను వదిలి ఉండట్లేదు, అందుకని నేను ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను. ఇయ్యే కదరా సాక్ష్యాలు. ఏ, హిందువులోంచి వచ్చినప్పుడు చెప్పినప్పుడు క్రైస్తవుల నుంచి బయటికి వెళ్తే చెప్పకూడదా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక క్రైస్తవ స్త్రీలాగా సమంత ఎప్పుడైనా ఆలోచన చేసిందా, తన విధంగా ప్రవర్తించిందా? తను ఒక నిజమైన క్రైస్తవ జీవితం జీవించకుండా నేను హిందుత్వంలోకి వచ్చేసింది, హిందుత్వం గొప్పదని చెప్పేసి అనవసరమైన బిళ్ళపలు కొడుతున్నారు. ఒక క్రైస్తవ స్త్రీ ఉండవలసిన విధానం తనకు తెలియదు, శ్రేష్టమైన విధానం తనకు తెలియదు. దిగజారిపోయిన బ్రతుకుతో, అసభ్యకరమైన బట్టలు వేసుకుంటూ, అసభ్యకరమైన సినిమాలు చూస్తూ, కుటుంబం పరువంతా కూడా ఓట్ల మీద ఈడ్ చేసిన సమంత, అఫ్కోర్స్ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అంతే. తన తల్లిదండ్రుల గురించి మాట్లాడడం లేదు, నాగార్జున కుటుంబం గురించి మాట్లాడుతున్నా. అదండి, మీకు అర్థమవుతుందా? వాడిది కామాటిపుర వ్యాపారం అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. రే భరత పెచ్చల్, నువ్వు కామాటిపుర వ్యాపారం చేసేటప్పుడు బయట అమ్మాయిలనే వాడతావా, మీ ఇంట్లో స్త్రీలను కూడా వాడతావా? కొద్ది క్లారిటీ ఇవ్వాలి. అంటే నువ్వు నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణ గారిని, నాగార్జున గారి భార్య అమల గారిని చాలా దారుణంగా మాట్లాడుతున్నావు, కాబట్టి మాకు ఈ డౌట్ వచ్చింది. ఈ విధవ నాగార్జున గారి ఫ్యామిలీలోని స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు కానీ అమల ఇంటిలోని మనుషుల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు, అందుకని వాళ్ళ గురించి మాట్లాడాడు ఈ విధవ. వాళ్ళందరూ కూడా అంతే కదా, దిగజారిపోయిన బ్రతుకుతూనే బ్రతుకుతున్నారు. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేదేమో కానీ సమాజం అంతా చెడిపోవడానికి కూడా ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా మటుకు కారణమవుతున్నారు. అదండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్త్రీలందరూ బిచ్చులు, అక్కడ ఉన్న పురుషులందరూ కూడా తారుపుడుగాళ్ళుని. సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది కిరస్థానీలు ఉన్నారా, అక్కడ ఉన్న స్త్రీలు కూడా బిచ్చులును, పురుషులేమో తారుపుడుగాళ్ళును, అంతేనా? మరి హాలీవుడ్ అని ఒకటి ఉందిరా సినిమా ఫీల్డ్, దాంట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కిరస్థానీలే, అందులో ఉన్న స్త్రీలందరూ బిచ్చులు, పురుషులందరూ కూడా తారుపుడుగాళ్ళు, అంతేనా? క్లియర్గా మాకు కూడా అర్థం ఏంటంటే చెప్పు. మరి వివాహమైన తర్వాత స్త్రీ అటువంటి బట్టలు వేసుకున్నటువంటి వీడియో చేస్తుందా, సినిమా చేస్తుందా? హాలీవుడ్లో ఉన్న స్త్రీలందరూ కిరస్థానీలే, వాళ్ళు కూడా ఇటువంటి బట్టలు వేసుకుంటున్నారు, గట్టిగా మాట్లాడితే ఇంతకంటే దారుణం. 2-పీస్ బికినీస్ అంటే పైన ఒక 5 సెంటీమీటర్లు, కింద ఒక 5 సెంటీమీటర్లు, అటువంటి డ్రెస్ కూడా వేసుకుని తిరుగుతున్నారు కిరస్థానీయులు. ఓహో, నీకు గుడ్డిగళ్ళు కదా, అవి కనపడవా? ఇంకా చెప్పు. పెళ్ళైన తర్వాత ఇంకా ఎక్కువ దిగజారిపోయిన బ్రతుకు, అందువల్ల డైవర్స్, వారి వారి కుటుంబ గొడవలు. కానీ ఒక క్రైస్తవ స్త్రీ అలా ఉండదే. అవునరా బాబు, ఇక్కడ ఇలాంటి డైవర్స్ ఉన్నాయి కానీ అమెరికాలోను యూరప్లోను అసలు డైవర్సే ఉండవు, ఎందుకంటే అసలు అక్కడ పెళ్ళిలే ఉండవు. ఓ 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు కలిసి ఉందాము అనుకుంటారు, ఉంటారు, విడిపోతారు. మధ్యలో కోపం వస్తే మధ్యలోనే విడిపోతారు, అదే సింగిల్గా ఉండరు, విడిపోయినా ఇంకొకళ్ళు ఎవరో తగులుతారు. అది కదా మన కిరస్థానీ సాంప్రదాయం, దాన్ని కాదంటే అట్ట. ఒక క్రైస్తవ స్త్రీ తన శరీరాన్ని కప్పుకుంటుంది, ఒక క్రైస్తవుడు సంస్కారం కలిగి జీవిస్తాడు. ఏంటి, ఒక క్రైస్తవుడు సంస్కారంతో జీవిస్తాడా? అంటే నువ్వు క్రైస్తవుడు కాదా, ఎందుకంటే నీకు సంస్కారం లేదు నీ దగ్గర. ఏంటి, ఒక క్రైస్తవ స్త్రీ బట్టలు కప్పుకుంటుందా? మరి ఇదేంటి, ఈవిడ మన పక్క హాలీవుడ్ క్రైస్తవురాలు, మరి ఎలా బట్టలు లేకుండా తిరుగుతుంది? ఓహో, బట్టలు సరిగ్గా కట్టుకున్న వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు, అంతేనా? నిజమైన క్రైస్తవ జీవితం, శ్రేష్టమైన జీవితం కావాలంటే యవనస్తులారా డబ్బు కోసం కప్పుతిపడమాకండి, డబ్బు కోసం మీ గొడ్డలని ఎప్ప తీసుకొని చూపించుకుంటూ డబ్బు సంపాదన కోసం ప్రయత్నం చేయమాకండి. నువ్వు చెప్పేదంతా యూరప్లోను అమెరికాలోను మన కిరస్థానీలు చేసేదే కదా, అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు, అంతేనా నువ్వు అనేది? అది తప్పు. డబ్బు కోసం దిగజారిపోయిన బ్రతుకులు బ్రతుకుతున్నారు, అనేక మంది బ్రతుకుతున్నారు నేడు. డబ్బు కోసం వాక్యాన్ని చెప్పడం మానేసి ఎదుటి పడి ఏడవడం మొదలు పెడుతున్నారు. నాకు నవ్వు వస్తుందిరా, నిన్ను నువ్వే తిట్టుకోవడం, నువ్వు వాక్యం చెప్పడం మానేసి ఎదుటోళ్ళని, అదే సమంతం తిట్టుకుంటున్నావు. ఉదాహరణకు మనము ఒక క్రైస్తవుడుగా, ఒక యవనస్తుడుగా, ఒక యవనస్తురాలుగా ఉంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్నా, ఒక మంచి లేదంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం రావాలి అన్నా వాక్యం సపోర్ట్ చేయడం లేదా మీకు? ఓరునే బైబిల్ బుక్ చదువుకుంటే డాక్టర్లు, ఇంజనీర్లు, సినిమా యాక్టర్లు, కోటీశ్వరులు అయిపోతారా?
మరి అడుక్కుంటున్న కిరస్తానీలందరూ ఎవర్రా? వాళ్ళు బైబిల్ బుక్ చదువుకోవట్లేదా? వాక్యాన్ని నమ్ముకోవట్లేదా? ఇక్కడ ఇంకా మంచి ఎటకారం ఏంటంటే, ఈ అడుక్కునేది కూడా నీ చర్చి దగ్గర అడుక్కోవట్లేదురా, వాళ్ళు కూడా మా గుళ్ళు దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నారు. చర్చి దగ్గర అడుక్కుంటే ఏసయ్య ఒక్క రూపాయి కూడా వేయడు, వేయించడు. కాబట్టి మా గుడి దగ్గరికి వచ్చి మా రాములవారి దైవాలు బతుకుతున్నారు. మీ ఏసయ్యను నమ్ముకున్న వాడికి కూడా మా రాములూరే గతిరా. మరి అయితే మా రాములూరు గుడి దగ్గర, మా ఎంకన్ గుడి దగ్గర, మా ఆంజనేయ గుడి దగ్గర ఎందుకు అడుక్కుంటున్నారా మీ కిరస్తానీలు? మనము శ్రేష్టమైన జీవితం జీవించినప్పుడే. ఓహో, అట్నా శ్రేష్టమైన జీవితం జీవిస్తే అన్నీ ఇస్తాడా? కానీ కిరస్తానీలు 80% కిరస్తానీలు బిలో పావర్టీ లైన్, అడుక్కు తినే పరిస్థితే. అంటే వాళ్ళందరూ శ్రేష్టమైన జీవితం జీవించట్లేదు. చెప్పు చెప్పు, ఇంకా చెప్పింటాం. మనకి మంచి పేరు, మంచి పలుకుబడి, మంచి పదవులు, ఇటువంటివన్నీ ఎప్పుడు వస్తాయి? ఒక నిజమైన క్రైస్తవుడిగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా వస్తాయి. అంటే అవన్నీ లేనోళ్ళు నిజమైన క్రైస్తవులుగా జీవించట్లేదు. మీ బతుకు చేయడా ఎందుకురా? మీరు ఆ దిక్కుమాలిన నల్లట బుక్ కట్టుకొని సంకలో పెట్టి తిరుగుతూ అడుక్కు తింటున్నారు. మీరు ఏసైన అవమానపరుస్తున్నారా? మీరు శ్రేష్టమైన జీవితం గడపట్లేదని ఈ పాస్టర్ గారు చెప్తున్నారు. మీరు ఆ బైబిల్ బుక్ని అంత అవమానపరచడం బాగాలేదు. ఇప్పుడైతే స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు నేను అదవ్వాలి ఇదవ్వాలి అని చదువుకునేవాళ్ళు, లేదంటే కొంత వయసు పెరిగిన తర్వాత నేను ఆ బిజినెస్ చేస్తాను ఈ బిజినెస్ చేస్తాను, లేదా మిలిటరీకి వెళ్తాను, పోలీస్ అవుతాను, లాయర్ అవుతాను, డాక్టర్ అవుతాను, 100% చెప్పుకుంటా బతికేస్తా. వెరీ గుడ్, వాస్తవం ఇవన్నీ. కానీ అవన్నీ కూడా సాధించడానికి దేవుడి కృప అవసరమా లేదా? దేవుని కృప అవసరమా లేదా అంటే, ఆ దేవుని కృప కంటే ముందు ఆ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు 10th క్లాస్ పేస్ అయిపోయి నాకు కలకటేరు కావాలంటే ఎవరు? దానికి డిగ్రీ పాస్ అవ్వాలి, ఆ సివిల్స్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఎన్ని చెయ్యాలరా? ఎన్ని చేయకుండా ఉత్తి దేవుని కోపం ఉంటే ఎవడు ఆ కోరికలు తీర్చుకోలేరు, ఆ గోల్స్ సాధించలేరు. దేవుడు సహాయం అవసరమా లేదా? డబ్బు మాత్రమే కాదు, డబ్బు అవసరమే, కానీ ఆ డబ్బు ఇచ్చేవాడు కూడా దేవుడే, మంచి పేరు ప్రఖ్యాతి ఇచ్చేది కూడా దేవుడే. దేవుడే వద్దనుకుని వీటి కోసం మీరు పరుగులు పెడుతూ ఉంటే. ఈ మాటలు విన్నారంటే మా బర్రె నరేషు, రెండు జళ్ల రాజేషు నీకు ఎక్కడ తన్నాలో అక్కడ తంతారు. ఎక్కడ? తొడగూటి మీద అనుకుంటా. కానీ శ్రేష్టమైన బతుకు బ్రతకకుండా దిక్కుమాల పనికిమాల జీవితం జీవిస్తున్నాం. అవన్నీ కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఎలా ఉంటే బాగుంటుంది, ఏ మార్గంలో వెళ్తే శ్రేష్టమైన భక్తి మనం కాపాడుకోవచ్చని ప్రయత్నం చేస్తే, మీ అందరికీ కూడా ఒకటే ఒక మార్గము, అదే క్రీస్తు మార్గము. యేసు ప్రభు వారి మార్గంలో నువ్వు ప్రయాణం చేసినప్పుడు నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు, మంచి విధానంలో సాధిస్తావు. అది కాదురా, పనికి మాలనుడా ఇందాక నుంచి శ్రేష్టమైన బతుకు, శ్రేష్టమైన బతుకు అని నువ్వు ఏడుస్తుంటే చివరిలో శ్రేష్టమైన బతుకు అంటే ఏమిటి అని నువ్వు చెప్తావు అనుకుంటున్నాను. మళ్ళా యేసుక్రీస్తులు వారిని అనుసరించడం అంటావు. మరి క్రిస్తానులు అందరూ ఏడిసేది అదే కదా, ఆయన్నే కదా లంచరించేది, క్రిస్తానులు అందరినీ నువ్వు తిడుతున్నావు. అది మిత్రులారా, ఈ పనికి మాలిన దరిద్రుడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో చూశారు కదా. సమంత క్రిస్తాని నుంచి హైందవంలోకి వచ్చిందట. ఆఫ్కోర్స్ మనకు ఆ విషయం తెలియదు అనుకోండి, ఆ విషయం తెలిసి ఎంత దారుణంగా దూషిస్తున్నాడో చూశారు కదా. గొడ్డలిప్పుకొని తిరుగుతాదట. క్రైస్తవులు వాళ్ళు కానీ బతకలేదట బతికినంతకాలం. క్రైస్తవులు అనేవాళ్ళు గొడ్డలిప్పుకు తిరగరు అని చెప్తున్నాడు. మరి యూరోపియన్లోను హాలీవుడ్లోను తిరిగేదంతా వాళ్లే కదా మనమా. పనికి మాలినోడా, తినడానికి తిండి లేకుండా ఏడుస్తున్న ప్రతి క్రైస్తవుని నువ్వు తిడుతున్నావు. క్రైస్తవ సోదరులారా, ఇటువంటి వెధవలు మిమ్మల్ని తిడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు? యేసు మార్గంలో నడిచిన వారు సిరి సంపదలతో లక్షాధికారులు, కోటీశ్వరులులాగా ఉంటారు అని అంటున్నాడు. మరి మీరు అట్లా లేకపోతే గనక మీరు యేసు మార్గంలో నడవట్లేదు అనే అర్థం. మరి ప్రతి ఆదివారం సంఖలో నల్లట బుక్ కట్టుకుని వెళ్ళి చర్చిలో ఏదో చేస్తుంటారు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? యేసు మార్గానికి వ్యతిరేక దిశలో నడుస్తున్నారా ఏమిటి? నాకు తెలిసి మీరు కరెక్ట్ మార్గంలోనే ఉన్నారు. ఈ పనికి మాలిన వాడు మాత్రం మిమ్మల్ని ఉత్తునే దూషిస్తున్నాడు. మరి ఆడిని మీరేం చేస్తారు? ప్రైజ్ ది లార్డ్ అంటారు, అంతకుమించి మీరేమీ ఆడిని చేయలేరు. ఓకేనా?